श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। रेपु शनित्रयोदशि पुष्यमी नक्षत्रंतो कलिसि वस्तुंदी। సెప్టెంబర్ 4, 2021 శ్రీ ప్లవనామ సంవత్సరంలో వస్తున్న ఈ శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనదని పెద్దలు చెప్తూ ఉన్నారు। శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు। ఇది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు। అయితే ఇదే రోజు పుష్యమి నక్షత్రం రావటం చాలా విశేషంగా పరిగణిస్తూ ఉన్నారు। ఎందుకంటే పుష్యమి నక్షత్రం అనేది శనీశ్వరుని జన్మ నక్షత్రం। శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజున శనివారం నాడు త్రయోదశి మరియు పుష్యమి నక్షత్రం ఈ రెండు కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది। ఇది కొన్ని శతాబ్దాల తర్వాత వస్తున్న గొప్ప యోగం। అయితే ఇంతటి శక్తివంతమైన శని త్రయోదశి రోజున పొరపాటునైనా సరే ఒక్క కూర తిన్నారంటే మాత్రం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడని పెద్దలు అంటూ ఉన్నారు। మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। రేపు సెప్టెంబర్ 4 శనివారం రోజు త్రయోదశి తిథి మరియు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చాయి। ఇది కృష్ణపక్షంలో మాస శివరాత్రి పర్వదినానికి ముందు వస్తున్న శని త్రయోదశి। శనివారం త్రయోదశి కలిసిన రోజును శని త్రయోదశిగా చెప్తారు। శని త్రయోదశి అనేది శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు। ఇదే రోజు పుష్యమి నక్షత్రం రావటం వలన ఈ శని త్రయోదశికి 100 రెట్ల అధిక శక్తి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు। శని దోషాలు ఉన్నవారు ఈ రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, శనీశ్వర స్తోత్రాలను పఠించటం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది। శని త్రయోదశి అందులోనూ పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ అరుదైన శని త్రయోదశి రోజున ఒక కూరగాయను అస్సలు తినకూడదని అంటూ ఉన్నారు పండితులు। మరి పెద్దలు సాధారణంగా మనకు ఉన్న గ్రహస్థితులు తిథుల ఆధారంగా ఒక్కో రోజు ఒక్కో కూరగాయను లేదా ఒక్కో ఆహార పదార్థాన్ని తినకూడదనే నియమాన్ని పెట్టారు। ఆయా తిథుల్లో ఆయా ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ ఆహారమే మనకు విషంగా మారుతుంది, చెడు ఫలితాలు కలుగుతాయి। ఆహారం అనేది మనకు అనుకూల ఫలితాలను ఇవ్వాలి, కానీ శని త్రయోదశి రోజు ఈ కూరను ఆహారంగా స్వీకరించటం వలన మంచి ఫలితాలు కలక్కపోగా చెడు పరిస్థితులు ఏర్పడతాయి, ఆరోగ్యంపై ఆయుష్యుపై ఈ ప్రభావం పడుతుంది, బుద్ధి నాశనం జరుగుతుంది, ధనహాని కలుగుతుంది, అపనిందల పాలవుతారు। అందుకే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం శని త్రయోదశి రోజు ఈ కూరను తినకుండా ఉండటమే చాలా మంచిది। ముఖ్యంగా పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ శని త్రయోదశి రోజు ములక్కాయను అంటే ములక్కాడను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు। త్రయోదశి తిథి కలిగిన ఈరోజు ములక్కాడను కానీ ములగాకును కానీ ఆహారంలో తీసుకున్నట్లయితే అది మనకు పుత్ర నాశనాన్ని కలగజేస్తుంది। అందుకే ఈ శని త్రయోదశి రోజు ఒక్కరోజైనా సరే ములక్కాడను తినకుండా దానికి దూరంగా ఉండండి, లేదంటే శని బాధలను కలగజేస్తాడు। ఆహారం విషయంలో ఈ ఒక్క నియమం పాటిస్తూ శని త్రయోదశి రోజు శివ ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి। మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన శని త్రయోదశి రోజు ఈ ఒక్క కూరను తినకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాల పాలవుతారు ఖాయం। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।